హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మధు. మీరు చూస్తున్నారు మధు తెలుగు కామిక్ కాన్. ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేద్దాం. హల్క్ సూపర్ హీరోస్ అందరి మీద వార్ డిక్లేర్ చేస్తాడు. అక్కడికి సిల్క్ ఇంకా క్యాప్టెన్ మార్వెల్ ఇద్దరు వస్తారు. స్పైడర్ మ్యాన్ అంటాడు, అమిడే స్ఫూర్తిగా వరల్డ్ బ్రేకర్ లాగా మారిపోతున్నాడు. స్వాప్ టీమ్ వాళ్ళు గిట్లా ఇలా అంటారు, హల్క్ నువ్వు రూల్స్ దాటితే నేను అరెస్ట్ చేస్తాం. అప్పుడు మైండ్లో ఉన్న అమిడేస్ గిట్లా అంటాడు, హల్క్ ఊరుకో ఊరుకో. కానీ హల్క్ ఊరుకోడు. హల్క్ అంటాడు, నువ్వు నోరు మూసుకో పిల్లడా, నేను ఏం చేయాలో నాకు తెలుసు. అప్పుడు హల్క్ తన థండర్ క్లాంప్ యూజ్ చేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ దూరంగా పంపించేస్తాడు. అంతేకాకుండా హల్క్ అక్కడ కింద ఉన్న ప్రజలందరికీ ఫోన్ చేసి, హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, మీరు మీ ముందున్న టెలిపోర్ట్స్కి వెళ్ళి టెలిపోర్ట్ అయ్యి వేరే చోటుకి వెళ్ళండి, ఇక్కడ ఎందుకంటే ఇక్కడ భూకంపం రాబోతుంది అని అంటాడు. అప్పుడు అక్కడికి క్యాప్టెన్ మార్వెల్ వచ్చి ఇలా అంటుంది, అమెడియస్ నీలో అమెడియస్ ఉన్నాడో నాకు తెలుసు హల్క్, నీకు ఒక చివరి ఛాన్స్ ఇస్తున్నా, వెంటనే సరెండర్గా, నేను నీకు హెల్ప్ చేస్తాం. అప్పుడు హల్క్ అంటాడు, ఆర్ యూ కిడింగ్ మీ, నువ్వు క్యాప్టెన్ మార్వెల్, నీ వల్లనే నా బెస్ట్ ఫ్రెండ్ బ్రూస్ బ్యానర్ చనిపోయిండు, నువ్వే చంపేశావు. అప్పుడు క్యాప్టెన్ మార్వెల్ అంటుంది, అరే అది జరిగిపోయింది, అప్పుడు అదేంటి నువ్వు అలా తీసేస్తున్నావు, బ్రూస్ బ్యానర్ నా బెస్ట్ ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్ని చంపిన నిన్ను నేను చంపేస్తాను, నా ఫ్రెండ్ చావుకి నేను ప్రతీకారం తీర్చుకుంటాను. అప్పుడు స్వాప్ టీమ్ వాళ్ళు ఇలా అంటారు, మొత్తానికి నువ్వు ఏం చెప్తున్నావు, రూల్స్ రూల్స్ అంటున్నావు, నేను రూల్స్ దాటితే ఒకటి లెక్క, తను చంపేస్తున్నా కానీ తన నేమ్ అనట్లే, అది తనకో రూల్ నాకో రూలా, వెంటనే తనని జైల్లో వేసి చంపేయండి, లేకపోతే నేనే చంపేస్తాను. అప్పుడు హల్క్ అంటాడు, ఏ టచ్ అలా, ఇంకా జమీ మీ ఇద్దరు నన్ను చూస్తున్నారని నాకు తెలుసు, చూడండి మీ ఇద్దరు నా జోలికి రాకండి, మీ ఇద్దరిని నేను చంపేసి పారేస్తాను. అప్పుడు జమీ అంటాడు, ఏ అమెడియస్ నీలో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, వెంటనే నేను ఎగ్జామిన్ చేయాలి, వెంటనే ల్యాబ్కి రా. అప్పుడు హల్క్ అంటాడు, నోరు మూసుకో. అప్పుడు మిస్ మ్యారల్ అంటుంది, అరె మా సంగతి ఏంటి. అప్పుడు సిల్క్ అంటుంది, మేము నీ ఫ్రెండ్స్ హల్క్ మర్చిపోయావా. అప్పుడు స్పైడర్ మ్యాన్ అంటాడు, సీరియస్లీ మమ్మల్ని గుర్తు తెచ్చుకో. అప్పుడు హల్క్ అంటాడు, మీ అందరు రాక్షసులు, మీరెప్పుడు చూసినా అమెడేస్నే చూస్తారు, నన్ను చూడరు, నన్ను ఎప్పుడు. అప్పుడు మ్యాడీ అంటుంది, మనం ఒక ఫ్యామిలీ, మనల్ని నువ్వు గుర్తు తెచ్చుకోవా, నన్ను గిట్లా మర్చిపోయావా. ఇప్పుడు హల్క్ అంటాడు, షట్ అప్ ఎవ్రీబడి, మీ అందరు నా చేతిలో చనిపోతారు, చూడండి ఎవరికైనా భయం వేస్తే ఇక్కడ నుంచి పారిపోండి, హే క్యాప్టెన్ మార్వెల్ నిన్ను కాదు నువ్వు ఇక్కడనే ఉండు. అప్పుడు క్యాప్టెన్ మార్వెల్ అడుగుతుంది, నువ్వు నన్ను బెదిరిస్తున్నావా. అప్పుడు హల్క్ అంటాడు, లేదు జరగబోయేది నేను చెప్తున్నా, నేను నార్మల్ హల్క్ని కాదు, నేను వరల్డ్ బ్రేకర్ హల్క్, ఇంకా స్మార్ట్ హల్క్ని. ఆ టైంలోనే హల్క్ యొక్క కన్ను అనేది కొట్టుకుంటూ ఉంటుంది, అది ఎందుకంటే అమెడియస్ బ్రెయిన్లో ఒక సిగ్నల్ పంపుతుండు ఇంకా లాంగ్వేజ్లో, అది గిట్లా మ్యాడీ అర్థం చేసుకుంటుంది. హల్క్కి తెలిసిపోతుంది, హల్క్ వెంటనే డిక్కీలోకి వెళ్ళి అమెడియస్ని పట్టుకొని బయటికి లాగుతాడు, నువ్వేమనుకుంటున్నావు, నేనేం తెలియలేను అనుకుంటున్నావా, నేను ఇప్పుడే ఇప్పుడే చంపేస్తాను అని అమెడియస్ని బెదిరిస్తాడు. అప్పుడు మ్యాడీ వెంటనే శాటిలైట్ని ఆన్ చేస్తుంది, అందులోకి వెళ్ళి పవర్ అనేది ప్రొడ్యూస్ అయ్యి హల్క్ మీద పడుతుంది, దాంతో హల్క్ నార్మల్గా అయిపోతాడు. అప్పుడు క్యాప్టెన్ మార్వెల్ ఇంకా స్వాప్ టీంలో హెడ్ ఇద్దరు కొడుతూ ఉంటారు హల్క్ని. హల్క్ అంటాడు, నువ్వు అసలు ఏం చేస్తున్నావు నన్ను. అప్పుడు అమెడియస్ అంటాడు, నువ్వు నా అక్క గన్నుని పగొట్టావు, అందుకే నేను ఈసారి పెద్దది తీసుకొచ్చుకున్నా, నువ్వు నన్ను ఏం చేయలేవు హల్క్, ఈసారి నువ్వు ఓడిపోతావు. అప్పుడు హల్క్ అంటాడు, నువ్వు అసలు ఏమనుకుంటున్నావు అమెడియస్, నేను కూడా నువ్వు, నువ్వు నేను, నీ బ్రెయిన్ గిట్ల నేను యూజ్ చేస్తున్నా, నేను ఏం చేయాలో నాకు తెలుసు, చూడు ఇప్పుడు నేను ఏం చేస్తాను అని అంటాడు. ఇప్పుడు అమెడియస్ హల్క్ ఏం చేస్తున్నాడో చూడబోతున్నాడు. ఇప్పుడు హల్క్ ఒక పొజిషన్ తీసుకొని వెంటనే జంప్ చేస్తాడు. హల్క్ ఒకే జంప్లో ఓజోన్ లేయర్ దాటేసి మరీ ఆ స్పేస్ ల్యాట్ని బ్లాస్ట్ చేసి మళ్ళీ భూమి మీదకి దుంకుతాడు. భూమి మీదకి దుంకినప్పుడు ఒక పెద్ద ఎర్త్ కేక్ వస్తుంది, దాంతో ఆ సిటీలో మొత్తం పెద్ద ఎర్త్ కేక్ వచ్చి నాశనం అవుతుంది. అప్పుడు హల్క్ అంటాడు, అవెంజర్స్ ఎక్స్మెన్ ఇన్హ్యూమన్స్ అందరు రండి, మీ అందరితో నేను ఇప్పుడు ఫైట్ చేస్తున్నా, రండి. ఆ టైంలోనే అక్కడికి థార్ వస్తాడు. తారు రావటంతోనే హల్క్ని దూరంగా తీసుకెళ్ళి ఒక గ్రౌండ్లో పడేస్తాడు. అప్పుడు హల్క్ అంటాడు, ఏ తారు నిన్ను ఆల్రెడీ ఓడిచ్చానుగా, మళ్ళీ ఎందుకని వచ్చినావు. అప్పుడు తారు తన యాక్స్తో ఒకటి కొట్టి ఇలా అంటాడు, నేను నీతోనే కాదు, అక్కడ నేను ఇద్దరితో ఫైట్ చేశాను, ఒకటి ఒమెడియస్ డిస్క్తో ఇంకోటి నీతో, అందుకని నేను ఓడిపోయాను, ఇప్పుడు నా ఫుల్ ఫామ్లోకి నేను వచ్చాను, ఇప్పుడు రా కొట్లాడుకుందాం. అప్పుడు హల్క్ అంటాడు, మరి ఎందుకని వెయిట్ చేస్తున్నావు, రా. అమెడియస్ చెప్పింది కరెక్టే, అతను నీ మీద చాలా నమ్మకం పెట్టుకున్నాడు. అప్పుడు తారు అంటాడు, నువ్వేమంటున్నావు. అప్పుడు హల్క్ అంటాడు, అమెడియస్ నాలోనే ఉన్నాడు, అతను నేను చేతితో పట్టుకున్నా. అప్పుడు తారు అంటాడు, నువ్వు అతని బ్రెయిన్ ఏమైనా చేసావంటే నేను చంపేస్తాను,
అప్పుడు థార్ అంటాడు, నేను ఎన్నో జెయింట్స్ని ఇంకా మాన్సైన్స్ని చంపేశాను, నువ్వెంత నాకు? అప్పుడు హల్క్ అంటాడు, నన్ను కాదు కదా నువ్వు చంపింది. అప్పుడు థార్ తన మీదకి ఫైట్ జర్నీకి వెళ్తాడు. హల్క్ తన రెండు చేతులతో గట్టిగా థార్ మీద కొడతాడు, దాంతో థార్ అక్కడక్కడే కూలిపోతాడు. దాని తర్వాత థార్ని పట్టుకొని హల్క్ ఇలా అంటాడు, నేను చెప్పాను కదా నేను మళ్ళీ మళ్ళీ ఓడిస్తాను, నీ పవర్ నా ముందు ఎందుకు పనికిరాదు, సెంట్రీ లాంటి పవర్ఫుల్ హీరోస్ ఇట్లా నన్ను చంపలేదు, నువ్వెంత? అప్పుడే అక్కడికి బ్లాక్ ప్యాంథర్ ఇంకా జమ్మీ ఇద్దరు వాళ్ళ ట్రోల్స్ తోటి హల్క్ మీద అటాక్ చేస్తారు. అప్పుడు అడమస్ ఇలా అంటాడు బ్రెయిన్లో, చూసావా మా టీం మొత్తం వచ్చింది, నువ్వు ఓడిపోతావు. అప్పుడు హల్క్ కోపంతో, ఎంత ధైర్యం ఉంటే నన్ను అట్లా అంటావు అని చెప్పి అక్కడనే ఉన్న కారు తీసి అతని మీదకి వెయ్యబోతాడు. అప్పుడు హల్క్ అంటాడు, నువ్వు నాకు చాలా కోపం తెప్పిస్తున్నావు అని చెప్పి అక్కడ కారు పట్టుకొని అతని మీద వేస్తాడు. దాంతో కారు అనేది బ్లాస్ట్ అవుతుంది, దాంతో అడమస్ కింద పడిపోతాడు. ఫ్రెండ్స్ ఒకవేళ మీరు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ క్లిక్ చేయండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ నేను ఎంతో టైం దీనికి స్పెండ్ చేసి మరీ నేను ఈ వీడియోస్ అనేవి చేస్తున్నా, ప్లీజ్ ఫ్రెండ్స్ కాస్త సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకుండా 50% చూస్తున్నారు ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను. పాటలతో